सर अंदर की नमस्कार अंडी श्री डोक्का माणिक्य वरप्रसाद गारु गतमलो कांग्रेस पार्टी लो सुदीर्घ कालम उन्नारु अकड़ मंत्रिगा कूडा पनिचेसिनारु तर्वात परिस्थितुल दृष्ट्या कांग्रेस पार्टी राष्ट्रंलो पूर्तिगा तुर्चिपेट्टुकुपोयिन नेपथ्यंलो ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం తెలుగుదేశం పార్టీ ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం అందరికీ తెలుస్తుంది. ఆయనకు పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అంతకుముందు మినిమం వేజెస్ చైర్పర్సన్ చేయటం అధికార ప్రతినిధిగా ఈ రకంగా పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఆయన కూడా ఈ వర్క్ ఫర్ ది పార్టీ నేను కాదంటలేదు. ఆయన కూడా అన్నారు నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ పరిధిలోనే పనిచేస్తానని చెప్పి. ఆ ఉన్న వ్యక్తి ఈరోజు నా రాజీనామా లెటర్ పంపించినారు. ప్రధాన కార్యదర్శిగా ఆ లెటర్ నాకే వచ్చింది, అది పార్టీ ప్రధాన కార్యదర్శిగా. అందులో ఆయన మాట్లాడుతూ నాకు తాడికొండ సీట్ ఇవ్వలేదు, నాటకీయ పరిస్థితుల్లో తాడికొండ ఇవ్వకుండా ప్రతిపాదించారని చెప్పి ఆ నాటకీయాన్ని పరిస్థితులకు అక్కడ నాటకీయ అప్పుడు కోర్ కమిటీలో నేను కూడా ఉన్నా. జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కోర్ కమిటీలో ఐ వాజ్ ఆల్సో ఏ మెంబర్. నాటకీయ పరిస్థితి అక్కడ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, అక్కడ మనకి శ్రావణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అక్కడ ఆయనకి వాళ్ళనే నిర్ణయం తీసుకున్నారు. అక్కడ కొంతమంది వ్యతిరేకించడం వాళ్ళందరినీ సెట్ చేయటం కొంచెం పట్టింది చెప్తే నాటకీయ పరిస్థితులు ఏమి రాలేదు. ప్రతిపాడు ఖాళీగా ఉంది, అది మిమ్మల్ని వెళ్ళి పోటీ చేయమన్నారు. అందుకని నాటకీయ పరిస్థితులని వాడటం ఏదో కొంచెం అభ్యంతరకరం అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నా. తర్వాత డొక్కా గారు శాసన మండలిలో ఆయన ప్రజెన్స్ ఆయన హాజరు అత్యంత అవసరమైన రోజున ఆయన గైర్హాజరైనారు. అంటే అప్పటికే ఆయన మానసికంగా ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, తెలుగుదేశం పార్టీని వేడాలి అన్న నిర్ణయం ఆ రోజున ఆయన తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజున తప్పనిసరిగా హాజరవ్వాలి. అమరావతి ఏదైతే దళిత వర్గాలు ఏ తాడికొండ కాన్స్టిట్యున్సీలో అమరావతి రాజధాని ఉన్నదో దళిత వర్గాలు ఎక్కువగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో దా రాజధాని మూడు ముక్కలు చేయటం కోసం నిర్ణయం తీసుకుంటూ ఆ రోజున శాసన మండలిలో తీసుకునే ఆ విపత్కర పరిస్థితుల్లో సీనియర్ నాయకుడు అత్యంత అనుభవజ్ఞుడు పార్టీలో అత్యంత గౌరవాన్ని పొందే వ్యక్తి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు ఆ రోజున హాజరైతే బాగుండేది. ఆయన గైర్హాజరైన రోజే పార్టీ కూడా అనుకున్నది. ఆయన అన్నారు ఆ రోజునే ఐ హావ్ బీన్ ఇన్క్లైన్డ్ టువార్డ్స్ వైసీపీ అని ఆయన లేఖలో వ్రాసినారు, రాజీనామా పత్రంలో ఆయన వ్రాసినారు నేను ఆ రోజునే వైసీపీ వైపు ఇన్క్లైన్ అంటే ఒరిగినారు, ఆయన ఆ వైపు మొగ్గినారు, మొగ్గు చూపినారు, అది ఇన్క్లైనింగ్. పార్టీ కూడా ఆ రోజున అనుకున్నది ఇంత ప్రధానమైన రోజు శాసన మండలికి రాకుండా గైర్హాజరైనారంటే పార్టీ కూడా ఆ రోజే నిర్ణయం తీసుకున్నది ఇతను మరలా పార్టీ మారుతున్నాడు. కాంగ్రెస్ నుంచి టీడీపీకి వచ్చారు, టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళటానికి అతను నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి పార్టీతో కాంటాక్ట్స్ కట్ అయిపోయినాయి. కానీ శాసన మండలి శాసనసభ ఏర్పాటు చేసింది శాసన మండలి, అందుకని శాసనసభ సుప్రీం అన్నట్లుగా ఒక వ్యాఖ్య ధ్వనించింది ఆయన మాటల్లో. అది కూడా ఆయనకు ఒక క్లారిటీ ఇవ్వాలి. శాసన మండలి ఇట్ ఈస్ నో వే ఇన్ఫీరియర్ టు శాసనసభ. లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కౌన్సిల్ తక్కువ కాదండి, దిస్ ఈజ్ అబౌవ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఒక రకంగా శాసనసభలో ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయాల్లో, అంటే రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా, శాసనసభలో ఎమ్మెల్యేలు 175 మంది ఉన్నారు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు లేకుంటే శాసనసభ తీసుకునే నిర్ణయాలలో
ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే శాసన మండలిలో అది ఎత్తి చూపి శాసన మండలి ఇది పెద్దల సభ ఇది దీన్ని పెద్దల సభ అంటారు అక్కడ వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే ఈ పెద్దల సభలో ఆ నిర్ణయాలను సమీక్షిస్తారు సమీక్షించి ఈ నిర్ణయం తప్పు ఈ నిర్ణయం ఓకే ఇది ఓకే అది తప్పు ఇది కొంచెం సవరించాలి ఈ రకంగా మార్పులు చేర్పులు చేసే శాసన మండలి శాసన సభ కంటే గౌరవప్రదమైనదని చెప్పి కూడా ఆయనకు నేను గుర్తు చేస్తూ ఉన్నా ఏదేమైనా తెలుగుదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు అందుకు మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ ఆ పార్టీలో మీకు మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నారు టీడీపీలోకి వచ్చారు మళ్ళీ వైసీపీకి వెళ్తారు మీరు ఒక మాట ఏదో వాడినారు అక్కడ రాజకీయ వేదిక నాకు పర్మనెంట్ కాదని అంటే వైసీపీలో కూడా ఈయన ఎక్కువ కాలం ఉండాలనుకుంటా రాజకీయ వేదిక నాకు పర్మనెంట్గా ఆయన ఒక మాట వాడినారు ఎక్కడ రాజకీయ పార్టీ అదొక వేదిక మాత్రమే నాకు ఆ వేదిక పద్ధతిలో ఆ వేదిక పైన ఏదో పద్ధతిలో ఇచ్చారు అదొక రాజకీయ అదొక వేదిక మాత్రమే అంటే రాజకీయ పార్టీలో ఏ పార్టీలో కూడా నేను పర్మనెంట్గా ఉండనని నేను చెబుతున్నారు ఏదేమైనా ఆ పార్టీలో మీకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరిబడి